ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్తో ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళందరికీ ఇదొక మంచి మంచి రెమెడీ చాలా మంచి రెమెడీ మీరు రెమెడీ ఫాలో అయ్యారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది అయితే ఈ ఫస్ట్ ఏంటంటే దీనికి వాడాల్సినవి ధనియాలు జీలకర్ర చెక్క దీని ఉపయోగాలు ఏంటో మీకు చెప్తాను వినండి ధనియాలు ఇవి వంటింటి మంచి ఆయుర్వేదిక మెడిసిన్ ఇది శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది కొంతమందికి అరికాళ్ళు అరిచేతులు మంటలుగా వస్తుంటాయి అయితే ఈ రెమిడీ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి అరికాళ్ళు అరి అరికాళ్ళలోని మంటలు అరచేతుల్లోని మంటలు కూడా బాగా తగ్గిపోతాయి ఫ్రీ మోషన్స్ అవుతాయి పైత్యం తగ్గుతుంది వీటిని నలిపి నేల మీద వేస్తే చెట్టు వస్తుంది అదే కొత్తిమీర అందరి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మా మరియు నోటికి రుచినిస్తుంది అంటే మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్ ఇసుగా ఉన్నప్పుడు దీన్ని పొడి చేసి ఇందులో కొంచెం కారొడి వెల్లుల్లి వేసి తిన్నామంటే నోటికి మంచి రుచినిస్తుంది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ధనియాలను మనం వాటర్లో వేసి వేడి చేసి అందులో కొంచెం షుగర్ కలుపుకొని తాగడం వల్ల ఈ సమ్మర్లో మనకి నో నోటికి దప్పిక అనేది కలగకుండా ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో కోరియాండర్ అంటారు మీ అందరికీ తెలిసిందే అయితే ఇది గ్యాస్ ట్రబుల్కి మంచి రెమెడీ నెక్స్ట్ జీలకర్ర ఇది కూడా మన వంటింట్లో ఉండే ఒక మంచి మెడిసిన్ ఇది ఆహార డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఫ్యాట్ కూడా బాగా తగ్గిస్తుంది లివర్ ఫంక్షనింగ్ బాగా అయ్యేలా చేసి ఆహారం మంచిగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనివల్ల కొవ్వు బాగా కరిగిపోతుంది ఫ్యాట్ కూడా తగ్గుతాము నెక్స్ట్ వన్ దాసిన చెక్క దీనిలో కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇది ఒక చెట్టు బెరడు ఇది కొవ్వును బాగా కరిగిస్తుంది దీ ఇది నిమ్మకాయ నీళ్ళలో వేసుకొని ఈ పొడిని ఇలా నిమ్మకాయ నీళ్ళలో వేసుకొని తాగామంటే వితౌట్ హనీ వేసుకొని తాగితే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది బ్రెయిన్కి కీళ్ళ నొప్పులకి కూడా చాలా బాగా పనిచేస్తుంది గొంతు నొప్పి ఉన్నప్పుడు కూడా దీన్ని పౌడర్ చేసి కానీ కొంచెం ఒక ముక్క కానీ అలా తిన్నామంటే బాగా పనిచేస్తుంది గొంతు నొప్పి తగ్గుతుంది వైరస్కి కూడా ఇది మంచి రెమెడీ అన్నిటికంటే ముందు ఏంటంటే పిల్లలకి మెమోరీ లాస్ అవ్వకుండా మెమొరీ ఇంక్రీజ్ అవ్వడానికి ఇది చాలా చాలా మంచి రెమెడీ టెన్షన్స్ వల్ల బ్రెయిన్లో నరాలు వీక్ అవ్వకుండా కాపాడుతుంది క్యాన్సర్కు కూడా ఇది చాలా మంచి రెమెడీ మెమోరీ పవర్ చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది డైలీ కొంచెం పౌడర్ రూపంలో కానీ ఏదైనా ఒక ముక్కలా కానీ ఒక చిన్న పీస్ తీసుకొని కానీ తినడం వల్ల చాలా మంచిది మెమొరీ లాస్ అవ్వకుండా ఉంటుంది ఇది కొవ్వును కూడా బాగా కరిగిస్తుంది సో వీటిని ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను ముందుగా ధనియాలు జీలకర్ర దాసించక వీటిని బాగా ఎండనివ్వాలి ఫ్రై చేయొద్దు ఎండనివ్వాలి ఎండకపోయినా పర్వాలేదు ఎండితే ఏంటంటే పొడి బాగా సన్నగా వస్తుంది అందుకని అయితే ఒక కప్పు ధనియాలు ఇవి ఎం బాగా ఎండలో పెట్టిన ధనియాలు దీన్ని ఒక కప్పు తీసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు ధనియాలు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను గ్రైండ్ చేసేసాను ఇది ఒక కప్పు అయితే నెక్స్ట్ నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర కూడా ఒక కప్పు ఒక కప్పు జీలకర్ర ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ధనియాలు వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అది ఒక కప్పు ఇది వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది ఒక కప్పు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా తీసుకొని ధనియా జీలకర్ర కూడా మిక్సీ చేసేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇవి ఇది కూడా బాగా ఎండలో పెట్టింది ఇది దాసిన చెక్క ఈ దాసిన చెక్క కూడా ఎండలో పెట్టాను వీటిని మాత్రం ఫ్రై చేయొద్దు వీటిని కూడాను ధనియాలు జీలకర్ర దాసిన చెక్క వీటిని వేటిని కూడా ఫ్రై చేయకుండా పచ్చివే కొంచెం ఎండలో పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఎండలో పెట్టకపోయినా పర్వాలేదు ఎండలో పెట్టడం వల్ల బాగా పొడి బాగా మెత్తగా వస్తుంది అందుకని ఇది కొంచెం పక్కా పెట్టేసుకుందాం ఇంత పట్టదు కాబట్టి జార్లో కొద్దిగా గ్రైండ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ పొడిని ఇంతకుముందు మనం ధనియాల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి ఇది ఇందులో వేసేసుకోవాలి దీన్ని డైలీ మార్నింగ్ పడిగడుపున తీసుకోవడం వల్ల ఇంతకుముందు మీకు చెప్పిన అన్నింటికి అన్నింటికంటే ముందు గ్యాస్ ప్రాబ్లమ్కి చాలా మంచి రెమెడీ ఇది ఇది ఇంకొంచెం మిగిలిపోయింది కదా ఇది కూడా గ్రైండ్ చేసేసుకుందాం ఈ విధంగా మిగిలిపోయిన దాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి మొత్తం బాగా కలుపుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా ఒక సీసాలో కానీ తీసి జాగ్రత్త పెట్టుకోవాలి డైలీ మార్నింగ్ దీన్ని పడిగడుపున గోరువెచ్చటి నీళ్ళతో కానీ మనకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉందనుకున్నప్పుడు బాగా మరిగించిన నీళ్ళతో మనం టీ కాఫీ తాగినట్టుగా సిప్ చేస్తూ తాగండి అలా తాగేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ జస్ట్ వాకింగ్ చేశారంటే మీకు గ్యాస్ ప్రాబ్లమ్కి మంచి సొల్యూషన్ దొరికినట్టు దీనిలో ఒక గాజు సీసాలోకి కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ వేసేసుకొని స్టోర్ చేసుకోవడమే డైలీ మార్నింగ్ ఇది గోరువెచ్చట్ నీళ్ళతో కానీ అలా తీసుకున్నామంటే లేదా నైట్ నీళ్ళలో నానబెట్టుకొని మార్నింగ్ పడిగడిపినే తాగామంటే ఇంకా బెస్ట్ సొల్యూషన్ అలా తాగినా కూడా మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అంతేకాకుండా నైట్ కూడా ఇంకా ఎక్కువ ఉందనుకోండి నైట్ కూడా అలాగే తాగేసేయండి పడుకునే ముందు ఇలా ఒక గోరవే చట్నీళ్ళలో కానీ లేదా ఇంకొంచెం మరిగే వాటర్లో కానీ ఒక స్పూన్ ఆరు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకొని తాగేయచ్చు ఇలా ఒక గ్లాస్లో వేసేసుకోవాలి వాటర్లో ఇలా వేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని తాగితే చాలా మంచి బెస్ట్ సొల్యూషన్ ఒక వన్ వీక్ మీరు ఇలా చేసి చూడండి ఇందులో నిమ్మకాయ కానీ హనీ కానీ అలా కూడా వేసుకొని తాగవచ్చు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉండేవాళ్ళు నిమ్మకాయ అవాయిడ్ చేయండి షుగర్ ఉంది అనుకునే వాళ్ళు హనీ అవాయిడ్ చేయండి ఇది గ్యాస్ ప్రాబ్లంకి చాలా చాలా బెస్ట్ సొల్యూషన్ ఫ్రెండ్స్ మీకు కూడా గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఇది ఒక వన్ వీక్ వాడి చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చినట్లయితే నాకు కమెంట్స్ చేసి ఎలా ఉందో పెట్టండి కమెంట్స్ రూపంలో పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి